హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిజానికి భారత్ ఒకప్పటి భారత్ కాదు ఏ విషయాన్నైనా చాలా సీరియస్గా తీసుకుంటుంది అందులో ముఖ్యంగా విదేశీ నీతిలో భారత్ అద్భుతమైన ప్రదర్శనిస్తోంది ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ డ్యాస్ మీద భారత్ పిచ్చెక్కిచ్చేస్తోంది అటు మన విదేశీ వ్యవహారాల మంత్రులు కానీ లేకపోతే ప్రధాని మోదీ కానీ సో ఈ రకంగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అంతర్జాతీయ వేదికల మీద మరోవైపు భారత్ చాలా యాక్టివ్గా పాల్గొంటోంది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అంటే అటు ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయంలో కావచ్చు సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కావచ్చు చైనాపై కామెంట్స్ విషయంలో కావచ్చు లేదా వ్యాక్సినేషన్ విషయంలో కావచ్చు అన్ని విధాలుగా ఇంటర్నేషనల్ డ్యాస్ మీద తన ఉనికిని అద్భుతంగా చాటుకుంటోంది ఒకప్పుడు భారత్ అంటే ఉంది అనేవాళ్ళు కానీ ఇప్పుడు భారత్ అంటే అమ్మో ఉంది అంటున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో సో అటువంటి ఒక స్ట్రక్చర్ ఒకటి మెయింటైన్ చేస్తోంది భారత్ అయితే ఈ మధ్యనే యుఎన్ హెచ్ఆర్సీకి సంబంధించిన విషయంలో మన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ అక్కడ గట్టిగానే క్లాస్ బీకారు అని తెలుస్తోంది సో చాలా అద్భుతంగా యుఎన్హెచ్ఆర్సీ అమోఘంగా మాట్లాడుతోంది అనుకుంటారు కానీ టెర్రరిజం గురించి ప్రస్తావన తేకుండా హ్యూమన్ రైట్స్ని కాపాడే ప్రసక్తే ఉండదు మరి మీరు ఏం చేస్తున్నారో అంటూ ఘాటుగానే విమర్శించారు సో ఎప్పుడైతే ప్రతి మనిషికి బ్రతకడానికి ఒక స్వేచ్ఛ అనేది ఉంటుందో హక్కు అనేది ఉంటుందో దాన్ని కాలరాసే విధంగా టెర్రరిజం పెట్రేగిపోతున్నప్పుడు హ్యూమన్ రైట్స్ ఎలా కాపాడబడతాయి అంటూ కూడా ఎదురు ప్రశ్న వేశారు జయశంకర్ చాలా ఘాటుగా విమర్శించారు దానికి నిజానికి యూఎన్హెచ్ఆర్సి దగ్గర ఎటువంటి సమాధానం ఉండదు కాకపోతే ఏదో ఇచ్చుకోవాలని మాత్రం చూస్తుంది వాటి మీద మేము దృష్టి పెడతాము అంటూ బూకాయించే అవకాశాలు ఉంటాయి బట్ ఏదేమైనా మన భారతదేశం నుంచి విదేశీ వ్యవహారాల మంత్రులు కావచ్చు ప్రధాని మోదీ కావచ్చు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక అద్భుతమైన డయాస్ని ఏర్పాటు చేసి అందులో భారత్కి సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తూ మరోవైపు ప్రపంచ దేశాలకు బుద్ధి చెప్పే విధంగా మాట్లాడడం అనేది మనవంతవుతోంది సో నిజంగా ఇది శుభ పరిణామం అని చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుగుతున్న వేళ భారత్ కూడా అనూహ్యంగా దూసుకుపోతుంది ఇలాంటి విషయాల్లో అనడంలో ఎటువంటి సందేహం లేదు మీరు కూడా కామెంట్ చేయొచ్చు మీ అభిప్రాయాల్ని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి